రోడ్లో ఇచ్చారు కదా, మేము ఏమి ట్రాఫిక్ లేని ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పెట్టుకుంటే మాకెందుకు ఏంది అన్నా? అంటే ఈ జియో నంబర్ ఒకటి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళ కోసమే వచ్చిందా, లేకపోతే వైసీపీ వాళ్ళకి అనుకూలంగా చేయడానికి వచ్చిందా, ఏంది? మీరు రాయదుర్గం టౌన్ మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయం సాయంత్రం పూట వాళ్ళు కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తే మీరు అనుమతిస్తారు. మేము పగలు పూట ఎవరు ట్రాఫిక్ లేని రోడ్డు మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆడ నడుస్తామంటే మాకు ఇన్ని నోటీసులు ఇస్తాను నిన్నటి నుంచి, ఏంటి? మీ ఆత్మసాక్షి కంటే మీరు సమాధానం చెప్పుకోవాలి కదా, మా పొద్దులే అన్నేమో కాదని చెప్పండి. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లో ఇస్తారు, ట్రాఫిక్ ఉండేటప్పుడు ఇస్తారు, సాయంత్రం పూట పర్మిషన్ ఇస్తారు, అసలు పర్మిషన్ లేకుండానే చేస్తారు. మీరు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఉండదు, అంత సాహసం చేయరు. మేము ఊరికే ఏదో 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామంటే ఇన్ని తిప్పలు 350 మంది పోలీసులు మోహరించినారంటే ఏం మేమేమన్నా అసాంఘిక శక్తులా, లేకపోతే ఏది ఏమనుకుంటున్నారు? మీరందరూ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా? రేపొద్దున మేము ప్రభుత్వంలోకి రామా, వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా? అసలు కాన్ఫిడెన్స్ లేక అడుగు పెడతారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టేదనుకుంటారని మేము చేయలేమా? ఆ రోజు మేము అనుకుంటే మా నాయకుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు. ఏంటండి ఇదంతా? మరి మేము లా బైండింగ్ సిటిజన్స్ అని మీరు మా మీద విపరీతమైన ఒత్తిడి ఇంత ఇది చేస్తామంటే ఎట్లా? ఏం మేమేమన్నా ఏమన్నా విద్రోహ శక్తులు అయితే లేకపోతే మేమేమన్నా చేయకూడని పనులు చేస్తామంటే ఏంటండి? ఇది బాగాలేదు ఇన్స్పెక్టర్ గారు. వెరీ సారీ న్యూస్ గ్యాదరింగ్ అని ఎవరు చెప్పారంటే మాకు ఎంతమందికో మీరు పర్మిషన్ ఇండి, మీరు 200 మంది చేసుకోండి అనండి, 100 మందికి పర్మిషన్ ఇండి, 100 మందితోనే చేస్తాం. అది ఇలా కదా మీరు జనాన్ని చూసి మా ప్రత్యర్థులు భయపడాలి, పోలీసులు ఎందుకు భయపడతారండి? ఎంత జనం వస్తే అదేం రోడ్డు ట్రాఫిక్ లేని రోడ్డు పోయి ఆడ పోతే మీకేం బాధ అండి? మరి ఇంక ఎందుకు రాకుండా ఏం చేయాలి? ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏం ప్రాబ్లం వస్తుంది? మేము పాదయాత్ర చేస్తే ఎవరికి ప్రాబ్లము? ఆడ ఏదన్నా రైతులు బోర్లు ఎండిపోతా ఉన్నాయి, 850 బోర్లు ఉన్నాయి, మా పరిస్థితి కల్లారా వచ్చి చూడండి అని వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను అక్కడికి పోవడానికి ఓ ప్రోగ్రామ్ పెట్టుకున్నా, పోకూడదంటే ఏందండి ఇది? నేను కూడా చేయలేదు, వాళ్ళు వచ్చి అడిగారు. గ్రామాలు ఏడేమో కనపరచలేదండి, కనపరచలేదంటారు, ఇది గ్రామంలో కనపరచలేదంటారు. యాదో ఒకటి చెప్పండి మీరు, మీ దాన్ని మీరే కాంట్రడిక్టరీ చేసుకుంటారా? మీరు కనపరిచిన గ్రామాలను ఇచ్చినారా? మీరే ఇచ్చినారు కదా, గ్రామాలే లేవా? ఒక గ్రామం నుంచి ఒక గ్రామం మీద చదవండి. పైన రూట్ కనపరచలేదంటారు, కిందేమో కనపరిచిన రూట్లో ఇరుకుగా ఉంది అని అంటారు. మరి ఏది కరెక్ట్? రూట్ మీద గ్రామాలు అంటారు, ఆ రోడ్డు ఇరుకైందంటారు, ఎట్లా చెప్పండి? ట్రాఫిక్ సమస్య ఏర్పడి వాహనాలు రాకపోకలకు స్తంభించిపోయే అవకాశం ఉంది అంటారు. ఏమి స్తంభించుకోవు, మేము బండి వస్తే మేము హ్యాపీగా మేము పక్కన పోయి వాళ్ళ బండ్లు వాళ్ళకి పంపిస్తాం, ఆ బండ్లు తిరిగే రూపు కూడా మీరే చెప్పండి. ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? విలేజ్లు ఏముంది? ఒక గ్రామం రూటే ఉందండి, ఉద్యాల నుంచి తిమలాపురం ఒకే రోడ్డు 4 కిలోమీటర్లు వస్తుంది అది. మీరు రూట్ కనపరచలేదన్నారు, మీరు కనపరిచిన గ్రామాల మధ్య రహదారి ఇంట్లో ఉంది అంటారు, ఎట్లా దానికి దీనికి ఏం సంబంధించి చేసుకుంటారు? మీరు సంతకం పెట్టలేదు కాబట్టి నేను పెట్టలేదు, మా దానికి సంతకం పెట్టాలి కదా. మీకు సంతకం పెట్టింది ఇచ్చారు, జిఎస్బిఆర్ పెట్టింది ఇచ్చారు. కాదు మీరు సంతకం పెట్టాలి కదా, మీకు ఇచ్చింది మీ ఇష్టం అండి, చట్టం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఎంత హింస పెడతారో పెట్టండి, నేను భరించడానికి సిద్ధంగా.
మెయిన్ రోడ్లో ఇచ్చారు కదా, మేము ఏమి ట్రాఫిక్ లేని ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పెట్టుకుంటే మాకు ఎందుకు ఏంది అన్నాము. అంటే ఈ జియో నంబర్ ఒకటి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళ కోసమే వచ్చిందా, లేకపోతే వైసీపీ వాళ్ళకి అనుకూలంగా చేయడానికి వచ్చిందా, ఏంది? మీరు రాయదుర్గం టౌన్ మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయం సాయంత్రం పూట వాళ్ళు కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తే మీరు అనుమతిస్తారు. మేము పగులు పూట ఎవరు ట్రాఫిక్ లేని రోడ్డు, మేము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఆడ నడుస్తామంటే మాకు ఇన్ని నోటీసులు ఇస్తాను నిన్న తెలిసి.